వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ లక్ష్మీస్ వీరగ్రంథం సినిమా డైనమిక్ ట్రైలర్ను కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి విడుదల చేశారు ఈ ట్రైలర్ను చూసిన వాళ్ళు దేవుడా అనేక మానరు అంత అద్భుతంగా సృజనాత్మకంగా ఉంది ట్రైలర్ లక్ష్మీ పార్వతిని దేవతగా చూపిస్తూ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు మరోవైపు లక్ష్మీ పార్వతిని దెయ్యంగా చూపిస్తూ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో లక్ష్మీస్ వీరగ్రంథం అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్కు బోలెడంత ప్రచారం వచ్చేసింది వర్మ తనదైన స్టైల్లో ఈ చిత్రానికి ఎక్కడ లేని క్రేజ్ను తెచ్చిపెట్టేశాడు అయితే ఈ సినిమాకు పోటీగా వస్తున్న లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రం గురించి పట్టించుకునే నాదుడే లేడు వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి పాత్రలో నటిస్తుందని తెలిసినా ఎవరు పట్టించుకోకపోవడం లేదు ఇటీవలే విడుదల చేసిన ద్రోహం విద్రోహం పాట కూడా ఆదరణ పొందలేదు ఇదిలా ఉంటే తాజాగా లక్ష్మీస్ వీరగ్రంథం సినిమా డైనమిక్ ట్రైలర్ను కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి విడుదల చేశారు ఈ ట్రైలర్ను చూసిన వాళ్ళు దేవుడ అనక మానారు అంత అద్భుతంగా సృజనాత్మకంగా ఉంది ట్రైలర్ అసలు ఇలాంటి ట్రైలర్ను ఇప్పటి వరకు మీరు చూసి ఉండరు అందుకేనేమో దీనికి డైనమిక్ ట్రైలర్ అని పేరు పెట్టారు గుమ్మానికి ఇరువైపుల దీపాలు ఎక్కడో లోపల ఎన్టీఆర్ ఆకారంలో ఒక మనిషి గుమ్మాన్ని దాటుకొని ఒక మహిళ లోపలికి వెళ్ళటం ఓ గద్ద అరుచుకుంటూ తిరగడం ఇది ఈ ట్రైలర్ అసలు ఈ ట్రైలర్తో ఏం సాధిద్దామని కేతిరెడ్డి అనుకున్నారో అర్థం కావటం లేదు ట్రైలరే ఇంత అద్భుతంగా ఉంటే ఇక సినిమా ఎలా ఉంటుందో ప్రేక్షకులే అర్థం చేసుకోవాలి నాగరిషి ఫిలిమ్స్ సమర్పణలో జయం మూవీస్ పతాకంపై కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ప్రస్తుతం బెంగళూరులో ప్రధాన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ఎన్టీఆర్ జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నానని కేదిరెడ్డి చెబుతున్నారు భారతీయ చలనచిత్ర చిత్ర పరిశ్రమలో ఇటువంటి చిత్రాన్ని గతంలో చూడని విధంగా లక్ష్మీస్ వీరగ్రంథంను తెరకెక్కిస్తున్నారట ఏప్రిల్ మొదటి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని అంటున్నారు ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్